చిత్తూర్ జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజ పరిశ్రమలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఖండించారు. ఇందుకు నిరసనగా స్థానిక తనపల్లి క్రాస్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో అమరరాజ పరిశ్రమలను కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమిలో ఉపాధి అవకాశాలను పెంచాలనే సదుద్దేశంతో స్థాపించబడిన అమరరాజ పరిశ్రమల ద్వారా ప్రత్యేకంగా 20,000 మంది పరోక్షంగా 50,000 మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. అమరరాజ పరిశ్రమలు తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబానిది కావటంతో జగన్ రెడ్డి రాజకీయ కక్షితో కాలుష్యం పేరుతో పరిశ్రమలను మూసివేయాలని చూడడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చేతగాని పాలన వల్ల ఇప్పటికే రిలయన్స్, జియో, హాలిటిక్, రాజపాల్యం మిల్స్ తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చెందిన పరిశ్రమల్లో కాలుష్యం సమస్యలు లేదా కేవలం అమరరాజ పరిశ్రమల్లో మాత్రం కాలుష్యం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఎన్నో కుటుంబాలకు తల్లిలా ఆసరాగా ఉంటున్న అమరరాజ పరిశ్రమలను మూసివేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాలా అని మేమే చెప్పినాము అని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రాముఖ్యంగా 30 ఏళ్లుగా పరిశ్రమను నెలకొల్పి వాళ్ళు స్వయం కృషితో దేశానికే ఒక తలమానికంగా ఉన్న ఫ్యాక్టరీ అది. 17,000 మంది ప్రత్యక్షంగా, ఒక 60,000 మంది పరోక్షంగా లబ్ధి పొందుతున్న ప్రజల కుటుంబాలని నాశనం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు కంకణం కట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఉద్యోగాలు లేక అల్లాడుతున్న ఈ యొక్క దేశంలో, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి పరిశ్రమల ద్వారా అనేక కుటుంబాలను ఆయన పైకి తీసుకొచ్చి మచ్చలేని కుటుంబం, మచ్చలేని పరిశ్రమ. కాలుష్యం అంటే దేంట్లో కాలుష్యం లేదు, నీ జీవితమే కాలుష్యం, నువ్వే కాలుష్యం, నీ ఫ్యాక్టరీలు కాలుష్యం, అమరరాజ ఫ్యాక్టరీ కాలుష్యమా? ఎవరు చెప్పారు నీకు? ఇది చాలా తప్పు. అనేక మంది కుటుంబాలని వాళ్ళ కడుపును కొడుతున్న ఈ యొక్క ప్రభుత్వం, ఆ ఘోష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తగులుతాది. రెండవదిగా మరలా చెప్తున్నాను, అమరరాజ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మొయ్యడానికి కానీ దాని మీద తీసివేయడానికి కానీ కుదరదు. ఎందుకంటే అనేక మంది కుటుంబాలు వారు జీవనాధారం లేకుండా బ్రతుకుతున్నారు. వారి కడుపు కొట్టేదానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అంటే ఆయన జీవితాన్ని ఆయన నాశనం చేస్తున్నట్టు. దయచేసి ఈ యొక్క అంశాన్ని విరమించుకోండి. అనేక మంది మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇచ్చేవాళ్ళని ఎందుకు అయ్యా చెడుతా ఉన్నారు? మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, మీ చేత కాదు, బతికే వాళ్ళని ఎందుకు చెడుతా ఉన్నారు? కాబట్టి ఈ రకంగా చేస్తే మైన్స్, అనేక రకమైన సిమెంట్లు, మీ యొక్క పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి నువ్వు తప్పు చేస్తున్నావు. వాస్తవానికి నువ్వు ప్రతి విషయంలో, జాతి విషయంలో, కుల విషయంలో ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడితో మాట్లాడతామన్నవారు. మరి ఇటువంటి ప్రజలకు మోసం చేయొద్దా? తప్పని నేను నా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పులినత్తి నాని గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాను మేము చేస్తున్నామని తెలియదు.